నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, సినీ రాజకీయ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ సార్, కొత్తగా ఇంకోటి వేణుస్వామిది ఒక ఇష్యూ బయటకు వచ్చింది. ఏంటంటే, నువ్వు మాకు డబ్బులు ఇవ్వకపోతే నీ జాతకం అంతా బయట పెడతామని చెప్పేసి TV5 మూర్తి అన్నారు అని చెప్పేసి అలిగేషన్ చేస్తున్నారు. అంటే అది ఎంతవరకు నిజమో కరెక్టో కాదో తెలీదు, కానీ ఒక పక్క జర్నలిస్టులు ఆయన వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇప్పుడు దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే నిజంగా వేణుస్వామిని డిమాండ్ చేసి ఉండొచ్చు అంటారా టీవీ5 మూర్తి? నేను గత 2 సంవత్సరాల నుంచి వీడు పెద్ద ఎదవని చెప్తున్నాం, వేణుస్వామి డైరెక్ట్గా కూడా చెప్పాను. సో ఎందుకంటే అతని గురించి ఇన్ని ఘోరమైన విషయాలు అప్పుడు ఇంకా తెలియదు నాకు. జస్ట్ జాతకాలు చెప్పడం ఫాల్స్గా చెప్తున్నాడని చెప్పేసి అప్పుడు ఇతనికి బాగా ఫోకస్ ఇచ్చింది TV5లో బుర్తే ఇంటర్వ్యూలు పెట్టి. అది క్రమేపీ అలాగ వస్తూ జగన్ గెలుస్తాడు ఈసారి అని చెప్పడంతో వాళ్ళకి మండింది. ఎవరికి TV5 వాళ్ళు మరి ఎల్లో మీడియా కింద వస్తారు కదా, అంటే నేను పెట్టింది కాదు, ఇక్కడ జనాలు పెట్టింది. సో అతను మంచి జర్నలిస్ట్ కింద లెక్కకి బాగానే అడుగుతాడు, కానీ వన్ సైడెడ్ వాళ్ళు ఏమంటున్నాం జర్నలిస్ట్లు అనం. యాక్చువల్గా రెండు విధంగా మాట్లాడే ఛానల్సే లేవు. ఇప్పుడు నేషనల్ ఛానల్లో కూడా అర్ధాంబ గోస్వామి టీవీ మన టైమ్స్ నవ్వు NDTVని కొనేశారు. అంచేత అక్కడ కూడా పోయింది, ఇంక జర్నలిజంలో మజా లేదు. ఏదో కొంచెం ముందుకు ఉన్నారు మిర్రర్ టీవీ అని ఇక్కడ కాదు అక్కడ. సో అలాగా డిఫరెంట్ టీవీస్ వచ్చినాయి. వాళ్ళ తప్ప న్యూట్రల్గా మిగతా వాళ్ళు అందరూ కూడా ఆల్మోస్ట్ ఫర్ మోడీ అక్కడ, ఇక్కడేమో ఫర్ రామోజీ గారితో కాదు సహా చంద్రబాబు నాయుడు కదా. అంతే తప్పితే మన దేనికి ఎగ్రెస్ట్ కదా, జరుగుతున్న చెప్పకపోతే ఎవరైనా ఒకళ్ళని చెప్పాలి కదా, నిజాన్ని నిర్భయంగా చెప్పాలి కాబట్టి చెప్తాను. సో TV5 యాక్చువల్గా అతనికి ఫేవరబుల్ చేయాలనో కాదు, కానీ ఒక జ్యోతిష్యుడికి అన్ని ఛానల్లో జ్యోతిష్యం చేస్తారు కదా, ఒక డాక్టర్ని కానీ జ్యోతిష్యుడు కానీ హోమియోపతి డాక్టర్ అలా చేసినట్టుగా అతన్ని కొంచెం ఈ ప్రెడిక్షన్స్ కాంట్రవర్షియల్గా కాన్స్పిరసీలో ఉన్నట్టు చెప్తున్నాడు కాబట్టి ముందు బాగానే సపోర్ట్ చేశాడు. ఎప్పుడైతే జగన్ గెలుస్తాడని లాస్ట్ ఎలక్షన్స్ అన్నారో అప్పుడు వీళ్ళు కొంచెం అపోజిషన్ అయిపోయి ఇంటర్వ్యూ మళ్ళా మామూలుగా పిలిచి ఇన్సల్ట్ చేశారు. ఆడు ఎవడ పిలిచినా ఎందుకు వెళ్ళిపోతాడంటే పబ్లిసిటీ కావాలి. అతను బతికైతే సెలబ్రిటీస్ మీద పొలిటీషియన్స్ మీద చెప్తే వాళ్ళు మా దగ్గరికి వస్తారని ప్రతి ఒక్కడిగా నెగిటివ్ చెప్తాడు. ఇద్దరు శుభమా అంటే పెళ్లి చేసుకున్నారనుకో విడిపోతా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు వచ్చే దగ్గర పూజ చేయించుకుంటే ఓ 10 లక్షలు ఒక ఇతను TV5 అతను ఇతని మీద చెప్పి చేసిన ఈ విశ్లేషణ నాకు మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. ఒక ఎంఏ ఒక ఎవరో యూపీ అఖిలేష్ యాదవ్ వాళ్ళ చిన్నాన్ని ఎవరో 7 కోట్లు ఇచ్చాడు, 7 crores ఒక పూజకి. ఆ 7 కోట్లు అయిన తర్వాత వాడు యావజ్జీవ కార్యదర్శి వెళ్ళిపోయాడు. వీడు ఎవరికైతే మంచి చేస్తానాడు అందరూ నాశనం అయిపోయారు. అంటే ఇటు పెద్ద ఎదవ, అంటే పెద్ద దాని ఏమంటారు దుష్టగ్రహం అనమాట. ఇది జనాలు తెలుసుకోవాలి. తిట్టడం అనేది గొప్ప గురించి కాదు. నేను ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే 2.5 ఇయర్స్ చెప్తున్నాం మనం, దిస్ ఫెలో ఈజ్ ఎ చీట్ అని. పూజ గుడిలో పూజలు చేసుకునే వీడు చాలా చాలా చీట్ ఫెలో. ఎవడో తెలంగాణ ప్రొడ్యూసర్ ఎవడో ముహూర్తం పెట్టి సినిమా పూజ చేస్తారు కదా దానికి పిలిచారు, ఇంకా అక్కడ పట్టుకున్నాడు అనమాట. అల్లగా అంచెలంచెలుగా ఒక 20 మంది 30 మంది బ్రాహ్మిన్స్ నిజంగా పూజ తెలిసిన వాళ్ళని పిలిచి పెట్టుకుని వాళ్ళని పెట్టుకుని నా నోరుతో కూడా చెప్పలేదు అంతలా చెప్పాడు ఎవరు TV5 పూర్తి. ఈజ్ డూయింగ్ పూజ ఫర్ విమెన్, యోనికి పూజ చేస్తున్నాడు. ఇతను ఒక హీరోయిన్లు కూడా చేశాడు అది. అంటే వాళ్ళు ఇలా చేస్తే నువ్వు పైకి వస్తావని. తర్వాత వీడు నాన్ వెజిటేరియన్ తింటాడట, నాన్ వెజిట్ ఎన్ని చెత్త పనులు చేసి ఒక దేవత చేస్తే అంత మంచిదట, ఎంత ఇరిటేషన్ వచ్చే పనులు చేస్తే అంత మంచిదని వీటిటువంటి వాడిని అసలు ఎంకరేజ్ చేయకూడదు. రామ్ రహీం బాబాను ఒకడు ఎన్నో మంది శవాలను కనుక్కున్నారు. సో అలాగే వీడు ఇలా ఊరుకుంటే పేటు రేగిపోతాడు దొంగ వేద వీడు. అంతే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ యాక్షన్. TV5 అండ్ మూర్తి మీద తగ్గ ఫోర్గా ఇప్పుడు ఎదురు జరుగుతుంది. అతను బయట పెట్టాడు జగన్ అలా అన్నగాడి నుంచి అతను బ్యాట్ చేయడానికి పూనుకున్నాడు. ఇప్పుడు నిజాలు ఏంటంటే వాడి పిల్లం బయటకు వచ్చింది. అప్పటి వరకు సినిమా పాటలు పాడుకుంటూ అసలు అది ఎంత దొంగముక్క అంటే నేను వీణ వాయించడం మొదలుపెట్టిన తర్వాత తీగలు తెగిపోయి ఉన్న వీణ బయటకు వచ్చిందట. ఇడియట్ అది. దేర్ ఆర్ సో మెనీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వీణా ప్లేయర్స్. అది ఇతను అందరి పేర్లు పద్మశ్రీ అవార్డులు వచ్చిన అందరి పేర్లు చెప్పి TV5 అతను ఏపుతున్నాడు. తను వచ్చి ఫస్ట్లో ఎలా మాట్లాడిందంటే చెప్పాను, లాస్ట్లో చెప్పాను కదా పాపం మనోజ్ అన్న విష్ణు అన్నతో మాట్లాడు. ఇదేదో కితాబిస్తుంది అనమాట. ఎందుకంటే అమలాపురం ఆ ఊరు పక్కనే పెద్ద దొంగ ముక్కది.
సో హస్బెండ్ వెనకేసి క్వశ్చన్ చేసింది, ఆభాస పాలు అయిపోయింది, బద్నామీ అయిపోయింది, అందరూ తిట్టిందిట్టుగా ఆవిడ తిడతారు. తనకున్న వీడకున్న పరపతి కూడా పోయింది. ఇప్పుడు ఆవిడ పిల్లడం, ఇటువంటి యాటిట్యూడ్ ఉన్న ఆవిడ హస్బెండ్ పక్కన వేసుకుని ఇప్పుడు తను ఏదో సాధించగలనేది వచ్చిందనమాట. ఎలాగ మామూలుగా కాదు. తర్వాత జర్నలిస్టులు కూడా నేను జర్నలిస్ట్ని, నేను జర్నలిస్ట్ని, మా జర్నలిస్టులు అంటుందన్నమాట. నువ్వు ఎప్పుడు జర్నలిజం చేసావు, నువ్వు ఎప్పుడు ఎవరెవరిని ఇంటర్వ్యూ చేసింది, అమ్మాయిని ఎక్కారు. సో జర్నలిస్టులు కూడా ఒక చిన్న మీటింగ్ పెట్టి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క డిస్ప్లెజర్ని, వాళ్ళ యొక్క అసమ్మతిని వ్యక్తం చేశారు. అది మామూలుగా ఉంది యాక్చువల్గాను. తర్వాత తనకి జర్నలిస్టుల సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్ చేస్తామంటే మూర్తి ఎక్కడ ఊరుకోలేదు. అంటే అతన్ని మీద ఒకటి బ్లేమ్ చేశారు, ఒక చిన్న ప్లే చేసి. వాళ్ళే ఒక గ్రూప్ ఉందన్నమాట, ఆ గ్రూప్లోనే ఇద్దరు మాట్లాడేసి ఇతను వాళ్ళని 5 కోట్లు అడిగాయట. ఎవడన్నా ఇది నమ్మబుల్గా ఉందా? 1 కోటి రూపాయలు అడుగుతాడు, 50 లక్షలు అడుగుతాడు. 5 అంటే వీళ్ళు ఎంత సంపాదించారో బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే మూర్తే. మరి అది మనం అది ఇంకా ఇన్వెస్టిగేట్ చేయకుండా మనం చెప్పలేము యాక్చువల్గాను. ఆ నిజాలు ప్రూవ్ చేసుకోవడం కోసం రోజు అతను కూడా అరుస్తున్నాడు టీవీ 5లో. ఏం చేస్తాడు ఇప్పుడు బ్లేమ్ చేయడానికి? ప్రజాస్వామ్యంలో ఎవరి మీద చేయొచ్చు. వీళ్ళకి విరుగుడు కావాలి ఇప్పుడు. వీళ్ళు దెబ్బ కొట్టి వీళ్ళ యొక్క బండారం బయట పెట్టి యోని పూజలు చేస్తున్నట్టు, ఆ పూజలు చేస్తున్నట్టు, చేయరాని పనులన్నీ చేస్తున్నట్టుగా ఇతను ప్రూవ్ చేసి మాట్లాడి విత్ ఎవరెవరికి చేశాడో కూడా చెప్తున్నాడు. అందులో హీరోయిన్లు కూడా ఉన్నారు. అంటే పైకి రావడానికి ఏమైనా సిద్ధం అన్నమాట. అసలు ఎలా చేసాడో ఏంటో, ఎక్కడన్నా వేరే స్టేట్ వెళ్ళి పూజ చేయడంలో కూడా వీడు పలా దిట్ట. ఎక్కడ కర్ణాటక కూడా వెళ్ళాడు. ఓకే, ఏ డబ్బులు ఇస్తారు వాళ్ళకి? ఏమైంది పొలిటిక్స్కి 1 కోటి రూపాయలు 2 కోట్లు నథింగ్. సామాన్యుడికి 10,000 అట కన్సల్టేషన్ ఫోన్ చేసి, అది కూడా 2-3 రోజుల తర్వాత ఇస్తారట. దొంగ పెద్ద వీడు, నెంబర్ 1 దొంగ పెద్ద వీడు. వీడిని పీపుల్ హ్యాస్ టు టేక్ ఎన్ యాక్షన్. పబ్లిక్ లిటిగేషన్కి సందర్భం వేయాలి, వేయడానికి సిద్ధంగా అలాంటి ఇచ్చారు. మనం ఏమన్నాం, నాగార్జున కొడుకు నాగ చైతన్యకి అమ్మాయి ఉల్లిపడిన అమ్మాయితోటి మ్యారేజ్ అవుతున్నప్పుడు శుభమాని పెళ్లి చేసుకున్నప్పుడు ఇటు అశుభ మహేయుడు కాబట్టి మీరు నువ్వు అడిగితే నేను చెప్పాను. అస్తమాన్ మనం చెప్పటి పెట్టి నాగార్జున షుడ్ టేక్ ది యాక్షన్ చెప్పాను. నాగార్జున చనిపోవడం కాదే, సమస్య ఇస్తే నాకు సోషల్ మీడియాలో ఎలాగొస్తే అది మనకు బ్యాడ్ అవుతుంది అనుకుంటే చేయాలి. వాళ్ళ మీద రియాక్ట్ అయినట్టు ఏం కనపడలేదు. వాళ్ళ తరపు నుంచి CU9 TV5 అతను మాట్లాడేమో, వాళ్ళు ఏం డైరెక్ట్గా మాట్లాడలేదు. ఇతనికి ఏదో విధంగా పాపులారిటీ రావాలని ఒక 10 ఛానళ్ళకి ఒక్కొక్కరికి 50,000 కూడా ఇచ్చాడట. సో ఈ సందర్భంలో వాడి మీద డెఫినెట్గా పబ్లిక్ లిటిగేషన్ కేసు వేయాలి. అండ్ ఆల్సో అట్రాసిటీ, యంగ్ గర్ల్స్ని ఎంతమందిని వీడు ఇది ఇటువంటి యథవేషాలు ఎన్టీ రామారావు వేసాడు ఒకప్పుడు. ఒక యంగ్ గర్ల్ని కన్నెపిల్లల్ని పెళ్లి చేసుకుంటే నీ పవర్ బాగుంటుంది అంటే ఇప్పుడు ఆమె తర్వాత యాక్ట్రెస్ కూడా అయింది 70 అయిపోయిన తర్వాత. కనకయ్యది అంటారు అమ్మాయిని, దేవది ఒక మన తెలుగు హీరోయిన్ దేవిక కూతురునో ఏమన్నా పెట్టి తలుగట్టాడు మనోడు. నీ పవర్ ఉంటుంది, నువ్వు కోటీశ్వరుడు అయిపోతుంటే ఏ పని అని చేస్తాడు ఇక్కడ ఇండియాలో. ఇవన్నీ వాడు ఊహించుకుని వాడు యంగ్ గర్ల్స్ని తెప్పించి పూజ చేస్తున్నాడు. చాలా చాలా తప్పిది యాక్చువల్గా. ఇప్పుడు మనం కంట్రోల్ చేయలేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది. వీడికి మన TV5 బూత్కి గొడవ అయింది కాబట్టి సరిపోయింది. వీడు ఇంకేం చేశారు? వీడంతా కలిసి కూర్చుని ఆలోచించి TV5 మీద దుమ్మెత్తి పోస్తే ఎవరు సపోర్ట్ చేస్తారు? వాళ్ళకి సాక్షి చేస్తుంది, వీళ్ళకి వాళ్ళకి పడదు కాబట్టి వాళ్ళు బయలుదేరి. ఇట్స్ ఎ బ్యాడ్ ఫర్ సాక్షి, నెవర్ సపోర్ట్ దట్ ఫెలో. బ్రాహ్మణ సంఘాలు అతను లైన్లోకి వచ్చి అధ్యక్షుడు ఎవరో ఉన్నారు ఒక ఆయన, ఆయన టీవీ ఫైవ్తో మాట్లాడుతూ మా సపోర్ట్ అసలు ఎక్కడ ఉండదు వీడికి, సపోర్ట్ ఏంటి, ఇటువంటి యదవ పనులు చేసి వాడు సపోర్ట్ ఏంటండి, ఇటువంటి అన్యాయాలు చేస్తున్నప్పుడు అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా మాట్లాడాడు. అదేవిధంగా సాక్షి కూడా మీరు దూరారనుకో, మీకు ఆల్రెడీ 11 సీట్లు వచ్చినాయి, ఆ 11 కూడా రావు మీకు. ఇటువంటి యదవులను సపోర్ట్ చేశారు. వాడు ఎవరికైతే పూజ చేశాడో వాడు అంత నాశనం. ఎవరిని అయితే టచ్ చేశాడో వాళ్ళు నాశనం. జగన్ వస్తాడని చెప్పాడు, జగన్ నాశనం. నువ్వు క్రిస్టియన్ నమ్మలేదని రోజాన పెట్టుకున్నట్టు వీడిని కూడా పక్క పెట్టుకున్నావు అనుకో, 70 అయిపోతావు. అసలు అడ్రస్ లేకుండా పోతావు. సాక్షి కానీ వార్నింగ్, డో నాట్. TV5 వాడు అడిగాడా లేదా అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. అది ఇన్వెస్టిగేట్ చేసి చెప్పండి పోనీ, అదంతా తప్పది. TV5 అతను యెల్లో మీడియా అయినా కూడా అతని మీద రాజద్రోహం కేసు కూడా ఉందని చెప్పాడు. ప్లస్ ఏమో అతను ఈ మ్యాటర్లో మటుకు జెన్యున్గా మాట్లాడుతున్నాడని నేను అనుకున్నాను. మరి వీడు దొంగ రాసుకెళ్ళాడు పచ్చళ్ళు, అది ఇంకా దొంగ రాసుకెళ్ళదు, తనకు ఉన్న పేరు పోయింది. ఇదట అక్కడికి వెళ్ళి పప్పెట్ షోలో ఉందట, ఎవరు అంబానీ దానికి వెళ్ళి ఇది ఒక్కతే పెద్ద దిగొచ్చింది సినిమా పాటలు కొట్టి. స్టూపిడ్, డోంట్ టాక్. నువ్వు పెడితే అమలాపురం ఒకటిది నమ్మేయడానికి,
యూఆర్ ఇన్ ఎ సిటీ వేర్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ విల్ బి వాచింగ్ యూ. పెద్ద స్కౌండర్లు ఇద్దరు కూడా దొంగలు, దొంగ రాసుకు వెళ్ళాడు. వాళ్ళు కొన్ని ఛానల్స్ డబ్బులు ఇస్తే చేస్తారు, ఛానల్ మాడతారు. వాళ్ళకేంటి అడ్రస్ లెస్ ఫెలోస్ వాళ్ళు అందరు, ఇద్దరు ముగ్గురు ఉంటారు జర్నలిస్టులు, డబ్బులు ఇస్తే ఎవరు పాడరు? లాటరీ కొట్టుకుని వీళ్ళందరికీ పిలిచి 10,000 ఇస్తా అనుకుంటాడు అనమాట. అర్థమైపోయింది నీకు? సో వాళ్ళు పక్కన పెట్టు, వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడద్దు. కానీ ఇప్పుడు TV5కి వీడికి ఎదుగు పడింది అంటే వాళ్ళు పెట్టారు అది, వీటి మీద మనం కాంట్రవర్సీ చేస్తే వీడి దారిలోకి వస్తాడని. ఎవరు TV5 మూర్తి మీద అతను ఏమో ఆలోచన పెట్టిన తర్వాత పాప గింజుకున్నాడు. గింజ ఏం చేస్తాడు ఇంకా అనేశాడు అన్నప్పుడు వాళ్ళు అంటారు అని చెప్తే, వాడు దేనికైనా సిద్ధం. వేణుస్వామి అన్నవాడు దేనికైనా సిద్ధం. వాడి పనే, వాడి టార్గెట్టే సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్. అదేమైందా, అది అమ్మాయికి తెలుసు బాగా సంపాదించారు, ఎంత సంపాదించారు తెలియదు. ఇప్పుడేమో నా బంగారం మొత్తం అంత సాకట్టు పెడితే 1,00,000 కూడా కాదు, నా 5 కోట్లకి వెళ్తే ఏం చేస్తాం, మేము చచ్చిపోతా ఉంటాం. చచ్చిపో, ఎవడొద్దున్నాడు? నువ్వు చాలామందిని నాశనం చేసినప్పుడు చచ్చిపోతానంటే ఎవరికది? సో మరీ పీపుల్ ఆర్ కమిటింగ్ సూసైడ్ ఫర్ వాట్ రీజన్స్ దట్ నోబడీ నోస్. టు హూమ్ ఆర్ యూ బెదిరి, ఎవరిని బెదిరిస్తున్నావు, నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు? సంఘంలో యోని పూజలు చేసి ఐ పూజ చేసి చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉండే అట్రాసిటీ చేసి నేను ఆత్మహత్య చేసుకుంటాను, చేసుకో. వాట్ ఈస్ దే? ఇఫ్ యు ఆర్ డూయింగ్ నాన్ సెన్స్ యూ మస్ట్ గెట్ ద పనిష్మెంట్, దట్ ఈస్ కర్మ. అదే, దట్ ఈస్ నా ఉద్దేశం. అక్కడ TV5ది వాళ్ళది మటుకు కరెక్టే నాకు అనిపించింది. ఓకే సార్, థ్యాంక్ యూ.